గుజరాత్లో 2002 మత మారణ హోమం ఇప్పటికీ కూడా దేశ చరిత్రలో ఒక మాయను మచ్చది. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మాటల్లో చెప్పాలంటే ప్రభుత్వం రాజధర్మాన్ని మర్చింది అని వాజ్పేయి వ్యాఖ్యానించారు. మా వారు రాజధర్మాన్ని మర్చారని కూడా వ్యాఖ్యానించారు. ఆ గుజరాత్ మత కలహాలు అంటే గోధ్రాలో దుర్మార్గం జరిగాక తర్వాత జరిగినటువంటి మత మారణ హోమములో మనకు అనేక సంఘటనలు రిపోర్ట్ అయ్యాయి. ఇప్పటికీ కూడా వాటిపైన కేసులు నడిచాయి. కొన్నిటిలో శిక్షలు పడ్డాయి, కొన్నిటికి పడలేదు. ఈ అందులో ఒక చాలా ఆందోళన కలిగించే కేసు బిల్కిస్ బాను కేసు. ఈ కేసులో 7 వ్యక్తుల్ని 3 సంవత్సరాల చైల్డ్తో సహా 7 చంపేశారు. 3 మహిళలపైన సామూహిక మానభంగం జరిగింది. సో ఈ ఘటనకు కారణమైన నిందితులు 11 మందికి 2008 శిక్ష పడింది. అది 2008 ప్రత్యేక సిబిఐ కోర్టు వీళ్ళకి శిక్ష విధించింది. సో వారికి జీవిత ఖైదు విధించారు. ఇలాంటి క్రైమ్స్ అంటే రేప్ అండ్ మర్డర్ ఉన్నటువంటి క్రైమ్స్లో జీవితకాల శిక్ష, జీవిత ఖైదు అంటే వాళ్ళ సహజ జీవితం, నేచర్ లైఫ్ అంతా గడపాలి. సో కొన్ని తక్కువ స్థాయి నేరాలలో మాత్రము జీవిత ఖైదును 14 ఏళ్లకు కమ్యూట్ చేస్తుంటారు. అలాగే భారత రాజ్యాంగం ప్రకారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది. వారి కండక్ట్ కనుక అంటే జైల్లో ఉన్నటువంటి శిక్ష అనుభవిస్తున్న వారి ప్రవర్తనలో మార్పు వచ్చి వారు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ వారు సాధారణ జీవితం గడిపే స్వభావాన్ని గనక సంతరించుకుంటే వారిని విడుదల చేయవచ్చు అని చెప్పి చట్ట రాజ్యాంగం చెప్తోంది. ఈ అధికారం రాజ్యాంగం ఎందుకు ప్రభుత్వాలకు ఇచ్చింది అంటే ఒకసారి జీవిత ఖైదు అనుభవిస్తున్న నేరస్తుడు తనకి ఏ ఆశ లేదుగా, తనకి ఇంకో మార్గం లేదు అన్న భావన ఉండకుండా తనను తాను సంస్కరించుకోవటానికి ఒక అవకాశము, సత్ప్రవర్తన అలవర్చుకోవటానికి ఒక అవకాశము. ప్రతి మనిషి పుట్టుకతోనే నేరస్తుడు కాదు, కానీ నేరస్తుడిగా మారిన తర్వాత తిరిగి తనలో గనక మార్పు రావటానికి అవకాశం ఉంటే ఆ మార్పు పొందటానికి వీలు కల్పించడానికి అధికారం ఇచ్చారు. అడుకు ఆశ, నేను గనక సత్ప్రవర్తనను ప్రదర్శిస్తే నేను ఎన్నడో ఒక రోజు నాకు విడుదలవుతుంది అనే ఆశతో సత్ప్రవర్తన పొందే అవకాశం ఉంటుంది. అందుకొరకు ప్రభుత్వాలకు అధికారం ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వాలు రాజకీయ కారణాల రీత్యా తరచూ ఈ నేరస్తులు విడుదల చేస్తూ ఉంటారు. తమ కావలసిన వారు, తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేవారనుకున్నప్పుడు వారి ప్రవర్తనతో సంబంధం లేకుండా వీరిని విడుదల చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజా ఎపిసోడ్ అదే. గుజరాత్ ప్రభుత్వం ఈ బిల్కిస్ బాను కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది ఖైదీల్ని విడుదల చేసింది. సో ఆ విడుదల సందర్భంగా సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. అంటే అది సాధారణ నేరం కాదు అని అర్థమయ్యడానికి ఇది ఒకటే ఉదాహరణ. సో సెలబ్రేషన్స్, సత్కారాలు, అడావుడి ఇవన్నీ చూస్తుంటే చాలా క్లియర్గా దీని వెనకాల పొలిటికల్ మోటివ్ అర్థమవుతుంది. సో 2014 గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర హోంమంత్రిత్వ శాఖనే కొన్ని గైడ్లైన్స్ విడుదల చేసింది. ఈ గైడ్లైన్స్లో చెప్పింది ఏంటంటే రేప్, మర్డర్ ఇలాంటి అత్యంత తీవ్రమైన నేరాలు జరిపిన వారికి జీవిత ఖైదును తగ్గించో లేకుంటే విడుదల చేయడం అనేది శ్రేయస్కరం కాదు, ఆలోచించాలి అని చెప్పి కూడా గైడ్లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలో ఈవెన్ మరణశిక్ష కూడా ఉంది రేప్ అండ్ మర్డర్కు. అంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారము, భారతదేశ చట్టాల ప్రకారము మరణశిక్ష ఉంది. దీన్ని సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో తీర్పులు చెప్తూ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో మరణశిక్ష కూడా విధించవచ్చు అని తీర్పులు చెప్పాయి. అంటే నార్మల్గా రేప్ అండ్ మర్డర్, ఈ బిల్కిస్ బాను కేసులో రేప్ అండ్ మర్డర్కు పాల్పడిన ఈ 11 మందికి మరణశిక్ష పడాలి న్యాయంగా అయితే. ఎందుకంటే అందులో చైల్డ్ కూడా, ఒక 3 ఏళ్ల చైల్డ్ కూడా ఉన్నారు. కానీ మరణశిక్ష పడలే, జీవిత ఖైదే పడ్డది. మరణశిక్ష పడాల్సిన వారికి వారిని 14 ఏళ్ళు జైలు జీవితం అనుభవించారు కదా అని వారిని విడుదల చేయడం,
వారి విడుదల సందర్భంగా సన్మానాలు, సత్కారాలు, సెలబ్రేషన్స్, ఉత్సవాలు జరుపుకోవడం, వాళ్ళు ఏదో స్వాతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళి వచ్చినట్లు, ఈ రకమైనటువంటి ధోరణి చాలా క్లియర్గా త్వరలో గుజరాత్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కనుక ఆ ఎన్నికల్లో ప్రయోజనాలు పొందటానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం. ప్రమాదం ఏంటంటే ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకు కానీ ఆ నేరస్తులకు శిక్ష పడటానికి సాక్ష్యం చెప్పిన వారు కానీ విక్టిమ్స్ బాధితుల తరఫున లాయర్లుగా కోర్టుల్లో వాదించిన వారు కానీ చివరకు తీర్పులు చెప్పిన వారు కానీ ఇవాళ ఏంటి పరిస్థితి? ఇంత భయంకరమైన కరడుగట్టిన నేరాలకు పాల్పడిన వారు ఇవాళ స్వేచ్ఛగా విడుదలవుతున్నారు. అది కూడా అధికార వ్యవస్థల ఆశీస్సులతో, ప్రభుత్వాల రాజకీయ నిర్ణయాలతో. ఇక వారు రేపు వారి నుంచి నిరంతరం ప్రతి క్షణము ఈ బాధిత కుటుంబము భయపడుతూ వణికిపోతూ ఉండాలి. నేరస్తులోమో బలాదూరుగా తిరుగుతూ ఉంటారు, నేరస్తులోమో అదేదో గొప్ప కార్యం చేసొచ్చినట్లు ఫీల్ అవుతూ ఉంటారు, కానీ బాధితులు మాత్రం క్షణక్షణం భయం గుప్పిట్లో బతకాలి. సో భారతదేశ క్రిమినల్ సిఆర్పిసి నేరశిక్ష స్మృతిలో ఒక సదుద్దేశంతో పెట్టిన నిబంధనను ఈ రకంగా రాజకీయ కారణాలతో దుర్వినియోగం చేయడం అనేది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఈ ధోరణి రేపు దేశంలో ఎక్కడైనా పోవచ్చు. ఏ రాజకీయ పార్టీ తన రాజకీయ అవసరాల కొరకు, ప్రయోజనాల కొరకు ఈ రకంగా నేరస్తుల్ని విడుదల చేసుకుంటూ పోతే ఇక భారతదేశంలో నేర శిక్ష వ్యవస్థ పైన ప్రజలకు ఏ రకంగా విశ్వాసం దక్కుతుంది?